హాయ్ అండి, వెల్కమ్ టు డెలీషియస్ పాయింట్. ఈరోజు మనం చేసుకోబోయేది కాలీఫ్లవర్ పచ్చడి అండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కాలీఫ్లవర్ని శుభ్రంగా కడుక్కొని వేడి నీళ్ళల్లో ఒక 2 మినిట్స్ ఉంచి ఇలా వడపోసుకోవాలండి మొత్తాన్ని, వాటర్ అంతా. ఈ కాలీఫ్లవర్ మొత్తం చల్లారాలండి, చల్లగా అయిపోవాలి మొత్తం. ఈలోపు మనం ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అవంతా చల్లారిపోయాక ఈ కాలీఫ్లవర్ని వేసుకొని ఒక 2-3 మినిట్స్ వేయించుకుందామండి. ఇంకేదైనా కొంచెం వాటర్ అనేది ఉంటే ఇలా ఫ్రై చేసుకుంటే మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. ఇలా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ కూడా మొత్తం చల్లారాలండి, అస్సలు వేడిగా ఉండకూడదు. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆవాలు వేసుకున్నానండి. ఆవాలు వేగిన తర్వాత రెడ్ చిల్లీ వేసుకోవాలి. రెడ్ చిల్లీ వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని అన్నీ మంచిగా ఫ్రై అయిన దాకా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చల్లారిపోయిన కాలీఫ్లవర్లో సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేసుకొని కారం వేసుకుంటున్నాను, రెడ్ చిల్లీ పౌడర్, సరిపడా కారం ఉప్పు వేసుకోండి. తర్వాత మెంతిపొడి వేసుకుంటున్నానండి. తర్వాత వేయించి పెట్టుకొని గ్రైండ్ చేసుకున్న ఆవాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకొని అన్నీ మిక్స్ చేసేయండి. పీసెస్కి అంతా కలిసేలాగా ఉప్పు, కారం, మెంతి పొడి, ఆవాల పొడి, పసుపు అన్నీ కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక తాలింపు వేసుకున్నాం కదా, అది కూడా చల్లారిపోవాలండి. చల్లగా అయిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పీసెస్ అన్నిటినీ ఆ తాలింపులో వేసేసుకుందాం. ఇవన్నీ కలిసేలాగా కలుపుకోండి నీట్గా. అంతే అండి, సింపుల్ అండ్ సూపర్ రెసిపీ. కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయినట్లే, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం లాస్ట్లో నిమ్మకాయ యాడ్ చేసుకుందామండి. ఒక నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. ఒకవేళ 1-2 డేస్కి మన ఊరుతుంది కదా అండి ఈ పచ్చడి, అప్పుడు ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నిమ్మకాయ. ఇంకా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ కలుపుకున్నదంతా ఒక బౌల్లోకి తీసుకొని వేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.